తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల అనంతరం కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజల పక్షాన బీజేపీ పోరాడితే కాంగ్రెస్ లబ్ధి పొందిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించాలన్న లక్ష్యంతో ముస్లింల ఇళ్లను కూల్చినోళ్లకు, వాక్ఫ్ ఆస్తులను కబ్జా చేసినోళ్లకు, ముస్లింలకు ఓటు వేయడం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు. ఏది ఏమైనా కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల గోసపడుతున్న ప్రజలను చైతన్యం చేసి బీజేపీ కానీ అంతిమంగా కాంగ్రెస్ లబ్ధి పొందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మూర్ఖత్వ పాలన, ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలనను అంతమొందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. భారతీయ జనతా పార్టీ కూడా గతం నుంచి కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విషయం తెలంగాణ సమాజానికి తెలుసు. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పోరాటానికి గుర్తించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు దుబ్బాక ఎన్నికల్లో గాని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గాని, హుజూరాబాద్ ఎన్నికల్లో గాని మునుగోలో ఓడిపోయినప్పుడు కూడా తక్కువ మెజార్టీతో ఓడిపోవడం, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు గాని, వరంగల్ కార్పొరేషన్లు గాని, ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు ఇబ్బంది పడుతున్నటువంటి, ఘోషపడుతున్నటువంటి ప్రజల్లో కూడా చైతన్యం కలిగించి ఈ వాతావరణాన్ని కల్పించింది భారతీయ జనతా పార్టీ, లాభపడ్డది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఉండాల్సిన స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కానీ చివరికి మా లక్ష్యం వల్ల ఈ మూర్ఖత్వ పాలన, కుటుంబ పాలన అంతమొందించడం, ప్రజలను రాసి రంపాన పెట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, నాతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేయడం, ఇళ్లకెళ్లి భార్య పిల్లలు, పసి పిల్లలు చూస్తున్న గుంజుకపోవడం, కేసీఆర్ కుటుంబం పోతుందంటే హౌస్ అరెస్ట్ చేయడం, నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, కమిషన్ షీట్లు ఓపెన్ చేయడం, రాళ్లతో దాడులు చేయడం, ఇవన్నీ చూసిన